నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు, మాట్లాడతాను. మేడం నమస్తే. మేడం నమస్తే. సాయి పల్లవి ఇష్యూ మనకు తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్గా ఆవిడ సినిమా ఒకటి రిలీజ్ కాబోతోంది. దాన్ని బేస్ చేసుకుంటే ఆర్మీ బ్యాక్డ్రాప్లో వస్తున్నటువంటి ఒక ఫిల్మ్. అయితే ఎప్పుడో మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు వైరల్ చేయడం కానీ, వాటిని వక్రీకరించి చూడడం కానీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. అంటే బాయ్కాట్ సాయి పల్లవి అంటూ చాలా గట్టిగానే వినిపిస్తున్నారు వాయిస్ని. అంటే పర్సెప్షన్ మ్యాటర్స్ అనే కాంటెక్స్ట్లో మాట్లాడిన సాయి పల్లవి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే మనకి, మనం వాళ్ళని ఎలా చూస్తున్నాం, వాళ్ళు కూడా మనల్ని అలాగే చూస్తారు. మిర్రర్ లాగానే ఉంటుంది. ఎక్కడైనా ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది కదా, ఈ ఫార్ములాతోనే ఉంటుంది. ఇదే మాట ఇంచుమించుగా తను మాట్లాడటం జరిగింది. ఈ పర్సెప్షన్ మ్యాటర్స్ని అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు? తను మాట్లాడిన దాంట్లో వివాదం ఉందనుకోవచ్చా? అసలు ఆవిడ బాయ్కాట్ చేయడం చెయ్యండి అనే మాటల్ని ఎట్లా చూడొచ్చు? నేను ముందుగా ఆమె సినిమాని బాయ్కాట్ చేయండి, సాయి పల్లవిని బాయ్కాట్ చేయండి అనే మాటని పూర్తిగా 100% వ్యతిరేకిస్తున్నాను. అది తప్పుడు ఆలోచన, తప్పుడు మాట, తప్పుడు ఉద్దేశం కూడా. ఎందుకంటే అసలు నేనేమనుకున్నానంటే, ఈ మధ్య ఇలా వస్తుంది వివాదము అంటే, ఈ సినిమాకి సంబంధించి ఆమె ఏదైనా ఆర్మీ బ్యాక్డ్రాప్ సినిమాకి మాట్లాడింది కావచ్చు అని నేను అనుకున్నా. కాదు కాదు, ఎప్పుడో కానీ ఎప్పుడు మాట్లాడింది, విరాట పర్వం సినిమా సందర్భంగా మాట్లాడింది. అప్పుడు కూడా ఆవిడ మాట్లాడింది ఏంటి, ఇప్పుడు నక్సలైట్లకి బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా అది. ఈ నక్సలైట్లు ఏమనుకుంటారు, పోలీసులకు కరెక్ట్ కాదు అనుకుంటారు. పోలీసులు ఏమనుకుంటారు, నక్సలైట్లే కరెక్ట్ కాదు అనుకుంటారు. ప్రభుత్వం అంతే అనుకుంటే పోలీసులు అంతే అనుకుంటారు. ఇలా ఏ దృక్పథంతో పనిచేసే వాళ్ళు వాళ్ళు కరెక్ట్, రెండో వాళ్ళు రాంగ్ అనుకుంటారు అనే ఉద్దేశంతో ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు పాకిస్తాన్ విషయం కూడా అలాగే మాట్లాడింది. ఇప్పుడు అక్కడ టెర్రరిస్టులు ఏమనుకుంటారు, మా ప్రాణాలు తీయడానికి వచ్చిన ఆర్మీ ఇది, వాళ్ళే టెర్రరిస్టులు, అసలు మమ్మల్ని హంతకులు వాళ్ళు అనేమో టెర్రరిస్టులు అనుకుంటారు. ఈ ఆర్మీ వాళ్ళు ఏమనుకుంటారు, మన దేశానికి రక్షణ కోసం మేమున్నాము, రక్షించాల్సిన బాధ్యత మాది, మరి టెర్రరిస్టులను చంపడమే మా లక్ష్యం అని వీళ్ళు అనుకుంటారు. ఆవిడ ఇలాగే మాట్లాడింది. ఇది 100కి 100 పాళ్ళు అక్షరాల సత్యం. ఇది ఆవిడేం టెర్రరిస్టులను కూడా సపోర్ట్ చేస్తే ఏం మాట్లాడలే, ఏం మాట్లాడలా. ఎందుకంటే రెండు వర్గాలు ఉన్నప్పుడు ఎవరి వాళ్ళు వాళ్ళ వర్గ ప్రయోజనాల గురించే మాట్లాడతారు, రెండో వర్గం వాళ్ళని ఆటోమేటిక్గా దుమ్మెత్తి పోస్తానే ఉంటారు. రెండో వర్గం వాళ్ళు మంచి అన్నారనుకోండి, ఇంకేముంది, ఆట ఏముంది? ఇద్దరు ఓడిపోయారన్నది ఒకటే అవుతుంది, ఇద్దరు గెలిచారన్నది ఒకటే అవుతుంది. ఇంకా గెలుపు ఓటమికి ఏముంటుంది, తేడా ఏముంటుంది? అసలు టెర్రరిస్టులు అనేది ఖచ్చితంగా ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకి సపోర్ట్ చేస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. కానీ అమాయకులైనటువంటి ప్రజల్ని ద్వేషించాల్సిన అవసరం ఏముంది మనకి? అసలు పాకిస్తాన్ ప్రజల్ని మనం ద్వేషించకూడదండి. ఎందుకు? ఎందుకో చెప్పన, సామాన్య ప్రజలు మనకులాగానే వాళ్ళు సామాన్య ప్రజలే. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు పాకిస్తాన్ వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చి అక్కడ షాపింగ్, అది పాకిస్తాన్లో ఈ షాల్స్ ఉంటాయి చూడండి, ఊల్తో చేసే షాల్స్ చాలా బాగుంటాయి అంట. చేతులతో చేసేవి అల్లికలు, కుట్లు అట్లాంటివి చాలా బాగు, తివాచీలు ఒకటి చాలా బాగుంటాయి అంట. సరే, అవన్నీ కొనడానికి నేను వెళ్ళినప్పుడు సహజంగా అడుగుతారంట వాళ్ళు, నీ ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే, ఇండియా అంటే చాలా ప్రేమగా మాట్లాడతారంట వాళ్ళు, చాలా ప్రేమగా. ఆవిడ తర్వాత అంటున్నారనమాట మాతో ఈ అనుభవాలు షేర్ చేసుకుంటూ, అసలు ఇన్నాళ్ళు నేను అక్కడికి వెళ్ళకపోయింటే నేను ఈ సంగతి నమ్మేదాన్ని కాదు. వ్యాపారస్తులు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో, అంటే వాళ్ళకున్న మెచ్యూరిటీ మనకు లేకుండా పోయింది, మనకు లేకుండా పోయింది. ఎందుకంటే మనల్ని ఒక కొన్ని ఏమనాలంటే ఒక అపరిపక్వ భావనలు మన కళ్ళు మూసేస్తున్నాయి. ఇప్పుడు ముస్లిం అనగానే టెర్రరిస్ట్ అయి ఉంటాడు, ముస్లిం అనగానే భారతదేశానికి వ్యతిరేకం అని అనుకోవడం చాలా తప్పు. అయితే ఇప్పుడు వాళ్ళంత ప్రేమగా ఉంటారని చెప్పింది కదా ఆవిడ, దీన్ని ఇప్పుడు మాట్లాడామనుకోండి మన కూడా టెర్రరిస్ట్లు అనేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఈ కామెంట్స్ మనం చూస్తే చూస్తాం రేపు పొద్దున పల్లవిని సపోర్ట్ చేయడం వల్ల డెఫినెట్ గా కామెంట్స్ ఉంటాయి. కానీ మనం మాట్లాడే మాట లాజికల్ గా ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఆలోచించరు. ఇది చాలా దురదృష్టం. ఇప్పుడు మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే పూర్తిగా ఓపెన్ మైండ్ తోటి ఉండాలి. ఓపెన్ మైండ్తో ఉంటే మంచి అయినా తీసుకోగలుగుతాము, చెడుని బయటికి పంపించగలుగుతాము. కానీ నేను అనుకున్నదే కరెక్టు, నేను మాట్లాడేదే కరెక్ట్ అనుకున్నప్పుడు చెడుని మనం బయటికి పంపించలేము, మనతోనే ఉంటుంది ఆ చెడు.
అందుకోసం మనం ఏం చేయాలి అంటే, ఎవరైనా సరే ఒక ఒక తర్కం, ఒక తెలివి, ఒక బ్యాలెన్సు, ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఇవి లేని వాళ్ళే ఇష్టానికి మాట్లాడతారు. ఇంకొక ఆయన ఒక వీడియోనే చేసేసాడు. ఆయన ఏంటి, ఆయన ధర్మ పరిరక్షణ కోసం ఉన్నాడంట. ఆయన ఏమంటాడు, ఈ సాయి పల్లవి ఏ ఎర్రబుక్కు చదివిందో కానీ ఎర్రపైచ్యం ఎక్కువైపోయింది అని మాట్లాడుతున్నాడు. నేనంట, అసలు ఎరుపు అంటే మీకు ఎందుకంత భయం? శ్రీశ్రీ ఒకసారి ఒక పద్యం రాశారు, ఎరుపు అంటే ఎందుకంత భయం నీకు, పసిపిల్లలు నయం నీకన్నా అని. ఎందుకు ఎరుపు అంటే ఎందుకు భయం ఉండాలి? ఇప్పుడు పొద్దున్నే సూర్యకాంతి ఏ రంగులో ఉంటుందండి? మంచి మందార పువ్వు ఏ రంగులో ఉంటుంది? అసలు ఎరుపు ఏం, ఎరుపు రంగు ఏం చేసింది? ఎర్ర పుస్తకం అంట. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు సార్, ఏది ఏమైనా ఈ సందర్భానికి మటుకు సాయి పల్లవిని ఇలా గోబ్యాక్ అనడము, బ్యాన్ చేస్తామంటాము, అసలు సాయి పల్లవి సినిమాలు చూడొద్దు అని చెప్పటము. ఇప్పుడు మొన్న అపరిపక్వంగా ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది, పుష్ప 2 గురించి కూడా అల్లు అర్జున్ గురించి కూడా ఇలాగే మాట్లాడారుగా. ఇప్పుడు ఒకవేళ ఈ సినిమా బ్యాన్ చేయమన్నారనుకోండి, పుష్ప 2 బ్యాన్ చేయమన్నారనుకోండి, ఎవరికి నష్టం? అల్లు అర్జున్కి ఏం పోయింది? సాయి పల్లవికి ఏం పోయింది? ప్రొడ్యూసర్లు కదా పోయేది, పోయేది ప్రొడ్యూసర్లు బయ్యర్లు నాశనం అవుతారు, ఉరేసుకోవాలి డెఫినెట్లీ. మీరు మీకేమి, మీరు బాగానే ఉంటారు కామెంట్ పెట్టేసి, మళ్ళీ దొంగచాటుగా మీరే ఇంట్లో టీవీలో వస్తే బాగానే చూస్తారు. ఒకసారి చూద్దాం అనే ఆప్షన్ ఒకటి, ఒకసారి చూసేద్దాం ఏముందో చూద్దాం, ఏముందో చూద్దామని. ఈలో ఈ మాత్రానికి మాట్లాడటం ఎందుకు? ఒకసారి చూసాక కూడా మాట్లాడొచ్చుగా, ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి? ఏం లేదు, కొంతమంది కుహన సనాతనవాదులు సనాతన ధర్మం అనే పేరుతోటి వాళ్ళ ఇష్టారీతిని మాట్లాడుతున్నారు. ఏ మతము కూడా ఇంకొక మతాన్ని చంపమని చెప్పదండి, ఇంకొక మతాన్ని ద్వేషిస్తూ శత్రువుగా చూడదు. వీలైతే నీ మతం యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి చెప్పి నీ మతంలోకి రమ్మని ఆహ్వానించగలిగే హక్కు మాత్రం నీకు ఉంది తప్పితే, కానీ బలవంతపు మత మార్పిళ్ళు కావచ్చు, ఇట్లాంటివి కొన్ని జరిగే విషయాల వల్ల చాలామంది న్యూట్రల్గా ఉండాలి అనుకున్న మనుషులు కూడా ఈ అబద్ధపు ప్రచారాల వల్ల, ఈ నెగటివ్గా మాట్లాడే వాటి వల్ల వాళ్ళు కూడా అసలు ఎటు తేల్చుకోలేకుండా అయిపోతున్నారు. సమన్వయాన్ని కోల్పోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు ఎలా ఉండాలంటే, సంయమనము అనేది ఒక బ్యాలెన్స్ అనే మాట ఉంటుందండి తెలుగులో. సంయమనం పాటించవలసిందే. మనతో మనం సంయమనంగా ఉండాలి, పక్క వాళ్ళతో సంయమనంగా ఉండాలి. అంతేగాని నీతో నువ్వు లేకపోయినా ప్రాబ్లమే, పక్క వాళ్ళతో లేకపోయినా ప్రాబ్లమే. కానీ వీళ్ళు అది కోల్పోతున్నారు, ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వీళ్ళు ఇష్టానికి మాట్లాడేస్తున్నారు. అందుకని సైనికుల గురించి నీకేం తెలుసు, సైనికులు ఎంత కష్టపడతారు, ఇప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళు. వీళ్ళు వెళ్ళండి, మరి మీరు వెళ్ళండి, మీరేం చేస్తున్నారు, మరి మీరు వెళ్ళొచ్చుగా. సైనికుల మీద మీకు అంత ప్రేమ గారిపోతే మీరు వెళ్ళొచ్చుగా, పైకి ఇంకోటి చెప్పమంటారా? ఇప్పుడు గుజరాత్లో భక్తి ఎక్కువ అంటారు కదా, అసలు అబ్బో అన్నట్టు మాట్లాడతారా? ముస్లింలకి చాలా వ్యతిరేకంగా ఉంటారా వాళ్ళు, అది వేరే విషయం. గుజరాత్లో సైన్యానికి ఎంతమంది వెళ్తారు చెప్పండి మీరు? తక్కువ, అస్సలు వెళ్ళరు. అసలు వెళ్ళరా? వెళ్ళరు. మన దక్షిణాది రాష్ట్రాల నుంచే సైన్యంలోకి ఎక్కువ వెళ్తారు. పైగా ఇంకోటి, చాలా తక్కువ మంది, ఒక 20% పీపుల్ దేశభక్తితోటి సైన్యంలోకి వెళ్తారు. మిగతా అంతా రకరకాల ఆర్థిక వనరులు, ఆర్థిక కారణాలు, పేదరికము, పేదరికం, తక్కువ చదువుకోవడము, ఇట్లా రకరకాల కారణాలకు వెళ్తారు. కానీ అది కింది కులాల వాళ్ళే ఎక్కువ వెళ్తారు, మీరు అది గమనిస్తే. పై కులాల వాళ్ళు వెళ్తారు మేనేజర్ క్యాడర్కి చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం వెళ్తారు. ఈ పెద్ద పెద్ద ఉద్యోగాలలోకి ప్రాణాలు ఏం పోవు, పోయేది కింద వాళ్ళే. ఇలా సైన్యం గురించి కూడా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి, చాలా పెద్ద. కానీ ఏది ఏమైనా, ఈ సైనికులు అంటూ లేకపోతే, ఈ దేశానికి భద్రత లేకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఉండలేము. అందుకని సైనికులను గురించి శంకించాల్సిన అవసరం లేదు. అలాగే వీళ్ళు సనాతన ధర్మాలు ఇవన్నీ చెప్పుకుంటూ సంబంధం ఉన్న వాటిని, సంబంధం లేని వాటిని వ్యతిరేకించడం, వాళ్ళని బాయ్కట్ చేస్తానని నినాదాలు ఇవ్వడం కూడా చాలా తప్పు. డెఫినెట్గా దేశ ప్రజల్ని
పాకిస్తాన్ ప్రజల్ని మొత్తాన్ని ఒక తాటికి తీసుకొచ్చేసి అందరినీ ద్వేషించి ఒకే ఘటన కట్టడం కరెక్ట్ కాదు. డెఫినెట్లీ నాట్. ఎనీవేస్, బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేశారు. డెఫినెట్ గా మీరన్నట్టుగానే రియాక్షన్ ఉంటుంది, చూద్దాం రియాక్షన్ ఎలా వస్తుందో. బట్ నిజాన్ని మాట్లాడటమే ఇక్కడ ఉద్దేశం కాబట్టి నిజాన్నే మాట్లాడుతున్నారు.